ధన్యవాదాలు అధ్యక్ష. 2 మినిట్స్. 2 నిమిషాలా సార్? మా చాలా ప్రిపేర్ అయ్యాను సార్. చాలా ధన్యవాదాలు అధ్యక్ష. ఈనాటి ఈ సభలో మాట్లాడే అవకాశం ఇచ్చిన మీకు, సభానాయకులు, గౌరవ ముఖ్యమంత్రి వర్యులకు ముందుగా నా ధన్యవాదాలు తెలుపుతూ, ఈరోజు ప్రధానంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలన మొదలెట్టిన రోజు నుండి సిద్ధాంతపరమైన వైరుధ్యాలు మన రాష్ట్రంలోకి వచ్చినాయి అధ్యక్ష. ఆ సిద్ధాంతపరమైన వైరుధ్యాల మధ్యలో చాలామార్లు తెలుగుదేశం పార్టీ మాజీ ముఖ్యమంత్రి గారు సభలో లేకుండా వెళ్ళిపోవటం, లేదా అర్థవంతమైన చర్చలు జరిగేటప్పుడు చౌకబారి విషయాల్ని పోడియం దాకా తీసుకురావటం, ఏదో ఒక విధంగా అల్లరి చేసి సభలోంచి బయటకు వెళ్ళిన సందర్భాల్ని చూసిన నాలాంటి తొలిసారి శాసనసభ్యులకు ఎన్నిక కాబడిన మాకు దాని మీద తర్కం చేసినప్పుడు వైరుధ్యాలు కనపడింది. ఆ వైరుధ్యం సిద్ధాంతపరమైందని, తెలుగుదేశం పార్టీ యొక్క అంటే ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ గురించి నేను మాట్లాడలేదు అధ్యక్ష. చంద్రబాబు నాయుడు గారి హయాం నుంచి మొదలెట్టిన తెలుగుదేశం పార్టీ హయాంలో వారు తీసుకొచ్చినటువంటి పాలనా సంస్కరణలు స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి కుమారుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలనలో ఈ శకంలో వారు తీసుకొస్తున్నటువంటి సంస్కరణల మధ్యలో జరుగుతున్న ఈ ఘర్షణలో నుంచి మేమందరం ఆలోచిస్తున్నప్పుడు, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రయాణమేమో విలువలతో, విశ్వసనీయతతో, మాట తప్పకపోవడంతో, పోరాటంతో, త్యాగాలతో, సిద్ధాంతాల మీద నిలబడి స్థిరంగా ఆయన పరిపాలిస్తుంటే, ఇంకో పక్కనేమో వెన్నుపోటుతో, విశ్వాసఘాతంతో, మోసముతో, పారిపోవటంతో, అడ్డొచ్చిన వాళ్ళని తోసివేయటంతో, సిగ్గులేని తనంతో 2 ఇద్దరు వ్యక్తుల యొక్క సిద్ధాంత వైరుధ్యాల మధ్యలో జరుగుతున్న ఈ ఘర్షణలో అనేక మార్లు ఏదో ఆశించి సభలోకి వచ్చి ఏదో తెలుసుకుందాం, కొత్తగా ఏదో నేర్చుకుందాం, ఇకనైనా మారుతుందేమో ఆంధ్రప్రదేశ్ అని చెప్పి ఆశించిన మాలాంటి నవ యువకులకు ఈరోజున పరిష్కార మార్గాలు దొరుకుతున్న ఈ శుభ సందర్భంలో, ఇంగ్లీష్ మీడియం మీద నాడు నేడు అనే కార్యక్రమం మీద, అమ్మఒడి లాంటి బృహత్తరమైన కార్యక్రమాల మీద చర్చలో ఈ సభలో మేమందరం ఉండటం, అణగారిన వర్గాలు ఊరికి దూరంగా పెరగబడి అంటరానితనాన్ని సమాజంలో ఆర్థిక సామాజిక అంటరానితనాన్ని అనుభవించిన నాలాంటి వాడే ఈ సభలో దీనికి సాక్షాత్కారంగా మాట్లాడితేనే అర్థవంతంగా ఉంటుందని, 2 నిమిషాలను కనీసం 5 నిమిషాల వరకైనా పెంచమని సవినయంగా మిమ్మల్ని కోరుకుంటూ, ఎందుకంటున్నామంటే ఈ సమాజాన్ని బుద్ధితో కాకుండా మొట్టమొదటిసారిగా హృదయంతో చూసే రాజకీయ నాయకుడు ఈ రాష్ట్రాన్ని పరిపాలించడం మొదలెట్టాడు. సరిగ్గా రాజశేఖర రెడ్డి గారి యొక్క హయాంలో మేము చూసాం హృదయంతో పరిపాలించటం, కానీ జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే మా నాన్నగారు ఒక అడుగేస్తే నేను 3 అడుగులు వేస్తానన్నప్పుడు కొంత అతిశయోక్తి అనిపించినా, ఈ రోజున ఈ 7 నెలల కాలంలో వారు తీసుకొచ్చిన సంస్కరణల పరంపరని చూస్తూ అనుభవిస్తున్న మాకు ఇది సుస్పష్టమైపోయిందని చెబుతూ, ఎందుకు కావాల్సి వచ్చింది ఇంగ్లీష్ మీడియం? చంద్రబాబు నాయుడు గారి యొక్క పరిపాలనలో వారు సుమారుగా 15 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పరిపాలించినప్పుడు వారికి ఏ రోజున కూడా 1వ తరగతి నుంచి 6వ తరగతి వరకు ప్రాథమిక పాఠశాలలు, అంటే స్పష్టంగా చెప్పాలంటే ఎస్సీ కాలనీల్లో, బీసీ కాలనీల్లో, మైనార్టీ కాలనీల్లో ఆ ప్రాథమిక పాఠశాలలో ఇంగ్లీష్ మాధ్యమం లేదు అధ్యక్ష. దాని గురించి ఏ ఒక్క రాజకీయ నాయకుడు ఆలోచించిన పాపాను పోలేదు, కానీ ఈ రోజున ప్రాథమిక పాఠశాలలను, ప్రాథమిక విద్యను పట్టించుకున్న మొట్టమొదటి ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారని సవినయంగా ఈ సభలో మీ ద్వారా వారికి కృతజ్ఞతలు చెప్తున్నాం అధ్యక్ష. ఎందుకంటే ఆ బాధ ఏంటో మాకు తెలుసు. ఈ సభలో ఎంతోమంది విఘ్నులు, ప్రజ్ఞులు, మేధావులు
తత్వవేత్తలు ఉండినా ఆ ప్రాథమిక పాఠశాలలో 5వ తరగతి వరకు చదువుకున్న నాకు, జిల్లా పరిషత్ హై స్కూల్లో 10వ తరగతి చదువుకున్న నాకు, ఇంటర్మీడియట్ ని తెలుగులో చదువుకున్న నాకు, బీకామ్ ని తెలుగులో చదువుకున్న నాకు, ఎంబీఏని ఇంగ్లీష్లో చదువుకున్న నాకు ఆ ఇంగ్లీష్ అవసరం ఎంత వచ్చిందో, ఇంగ్లీష్ రానప్పుడు ఎంబీఏ మొదటి సంవత్సరం పరీక్షల్లో ఉత్తీర్ణ కానప్పుడు ఆ అవమాన భారాన్ని నా మనసుకు తాకినప్పుడు నాతోటి నా స్నేహితులందరూ నాకన్నా తక్కువ చదువుకునేవాడు వాడు పాస్ అయినప్పుడు కలిగిన వేదన ఈరోజు నా గౌరవ ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయాలలో సగర్వంగా మేము చెబుతున్నాం. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక నవశకం జగన్ శకం ఆరంభమైందని చెప్పక తప్పదని చెబుతూ బెల్లు కొట్టారా అధ్యక్ష? నేను ఇప్పుడే అట్లా లేవుస్తున్నాను అధ్యక్ష. జగన్ శకం ఇప్పుడే ప్రారంభమైంది కదా అధ్యక్ష. ఈ రాష్ట్రంలో ఇంగ్లీష్ ని వ్యతిరేకించే వారందరూ, ఈ రాష్ట్రంలో ప్రాథమిక విద్యని మాలలు మాదిగలు ఎరుకల యానాది బీసీ కమ్మరి కుమ్మరి కులాలు చదువుకోకూడదు అనుకుంటున్నారా? మీకొచ్చిన కష్టం ఏమిటి? మీకొచ్చిన ఇబ్బంది ఏమిటి? తెలుగు భాషకి ఈ రోజున వచ్చిన కష్టం ఏమిటో ఇప్పుడు మాట మార్చారు. యూ టర్న్ తీసుకున్నారు. దాడుల మీద దాడులు, చంప దెబ్బలు తగిలి డెప్ప మీద ముట్టకాయల మీద ముట్టకాయలు పడుతుంటే మీకున్న మాధ్యమాల ద్వారా మీకు నెగిటివ్ వస్తుంది ప్రజలని తెలుసుకున్న తర్వాత ఈ సభలో కూర్చున్నందుకు చాలా సంతోషం. చాలా జాగ్రత్తగా వినండి, గమనించమని చెప్పి వేడుకుంటున్నాం. 1వ తరగతి నుంచి 6వ తరగతి వరకు ఇంగ్లీష్ మీడియం వచ్చేసింది అధ్యక్ష. అంటే ఇప్పుడు మాల పిల్లలు, మాదిగ పిల్లలు, ఎరుకల పిల్లలు, యానాది పిల్లలు, కమ్మరి కుమ్మరి పిల్లలు ఇంగ్లీష్లో చదువుకోవటం మొదలు పెడతారు అధ్యక్ష. అంతకుముందు ఏబిసిడీలు మాత్రమే నేర్పేవాళ్ళు, కానీ పాఠాలు ఇప్పుడు ఇంగ్లీష్లో నేర్పిస్తారు. ఇదే మేము కోరుకున్నాం. బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినటువంటి సామాజిక న్యాయం, జ్యోతిరావు పూలే చెప్పిన విద్య యొక్క ఆవశ్యకత, అలాగనే రాజా రామ్మోహన్ రాయ్ చెప్పిన, జగజ్జీవరామ్ చెప్పిన అనేకమైన సంస్కరణ పరంపర ఒక్క వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తుంటే తెలుగుదేశం పార్టీకి చాలా కష్టంగా ఉంది అధ్యక్ష. వాళ్ళ సీట్ల మీద చాలా గుచ్చుకునేటువంటి ఏదో ఉన్నట్టుగా లేచిపోతూ ఉంటున్నారు. ఏదేమైనప్పటికీ మేము ఈ పరిణామ క్రమాన్ని కోరుకుంటున్నాం. నా మిత్రుడు చెప్పాడు ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుందని చెప్పాడు. అవును, ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ఒక పరిణామ క్రమం జరుగుతుంది. ఈ సమాజాన్ని పట్టిన పీడలన్నీ అంచెలంచెలుగా తొలగిపోతున్నాయి. అది అంటరానితనం. ఈ రోజున అధ్యక్ష మేము చెబుతున్నాం, ఈ సభలో మీరు మా మీద చూపించేది భాషాపరమైన అంటరానితనం. దీన్ని పూర్తిగా మేము చాలా గట్టిగా ఖండిస్తున్నాం. మా పిల్లలు చదువుకోవాలి, మా పిల్లలు కూడా చక్కగా ఇంగ్లీష్ మాట్లాడాలి, మా పిల్లలు కూడా మమ్మల్ని మమ్మీ డాడీ అని పిలవాలి, మా పిల్లలు కూడా విశ్వవిద్యాలయాల్లో ఇంగ్లీష్లో పాఠాలు నేర్చుకోవాలి, మా పిల్లలు కూడా పోటీ పరీక్షలో నెగ్గి అమెరికాకు, యూరప్కు లేదా పాశ్చాత్య దేశాలకు వెళ్ళాలి, అక్కడ కూడా డాలర్లు సంపాదించాలనే మేము ఆకాంక్షించాం, ఆకాంక్షిస్తూనే ఉన్నాం. కానీ ఈనాటి ఈ సభలో ఈ బిల్లుని ప్రవేశపెట్టి ఇంత శుభ పరిణామాన్ని ఆవిష్కరించిన గౌరవ ముఖ్యమంత్రి వారికి మరొక మారు మీ ద్వారా ధన్యవాదాలు చెబుతున్నాం అధ్యక్ష. అలాగనే రాష్ట్రంలో ఉన్న బడుగు బలహీన వర్గాల వారు, అంటే ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల వారు, బాగు కోరుకుని ఇతర సామాజిక వర్గాల వారు కూడా ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇంగ్లీష్ మీడియం ఖచ్చితంగా సమర్థిస్తూనే ఉన్నారు. కానీ కొన్ని వర్గాలు మాత్రమే వ్యతిరేకిస్తున్నాయి. నాడు జ్యోతి, జ్యోతి నాడు. ఆ జ్యోతి నాడుకు, ఆ సినిమా యాక్టర్కు స్వయాన ఇక్కడ లేకపోయినా మన రాష్ట్రానికి సంబంధించిన అత్యున్నతమైన స్థాయిలో ఉన్న ఒక ఢిల్లీలో ఉన్న ఒక ప్రముఖుడికి మాలామది పిల్లలు, ఎరుకల యానాది పిల్లలు ఇంగ్లీష్లో నేర్చుకుంటే చదువుకుంటే వచ్చిన కష్టమేమిటో మాకు అర్థం కాక జుట్టులు పీక్కుంటున్నాం అధ్యక్ష. జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించడానికి దారులు వెతుక్కుంటున్నారు. ఆయన ఎందుకు తిరుగుతాడు అధ్యక్ష? ఆయన క్లీన్ మైండ్తో, వైట్ పేపర్తో ఈ రాష్ట్రాన్ని పరిపాలించడం కోసం, ఈ రాష్ట్రంలోని అట్టడుగు వర్గాల కోసం అనేకమైన పాలనా సంస్కరణలు తెచ్చాడు. నాడు నేడు గురించి మాట్లాడదాం. నాడు నేడు అని అంటే ఈ రాష్ట్రంలో సుమారుగా 44,000 ప్రాథమిక పాఠశాలలో ఉంటాయి అధ్యక్ష. దాంట్లో బాత్రూములు ఉండవు, లైట్లు ఉండవు, ఫ్యాన్లు ఉండవు, మా పిల్లలు కూర్చోడానికి బల్లలు ఉండవు. నేను చెప్తున్నాను ఎంతో వేదనతో, గుండె కొత్తతో చెప్తున్నాను అధ్యక్ష మీ ద్వారా ఈ నిండు సభకి. ఈడొచ్చిన పిల్లలకు, 13-14 సంవత్సరాలు వచ్చిన మా పిల్లలకు కనీసం బాత్రూములకు వెళ్ళటానికి సౌకర్యాలు కల్పించలేని గత ప్రభుత్వాలన్నీ సిగ్గుతో ఈ సభలో నుంచి పారిపోవటం తప్పించి మీకు మరే మార్గం లేదని సందర్భంగా చెప్తున్నాం.
ఆ బాధ ఏంటో, ఆ గుండె కోత ఏంటో, ఆ కడుపులో కలిగే వేదన ఏంటో, మా స్కూల్ దగ్గరకు వచ్చినప్పుడు, ఆ పల్లెల్లోకి వచ్చినప్పుడు, ఆ ముళ్ళ పొదల్లో ముళ్ళ కంచెల్లో ఉన్న ఆ స్కూళ్ళని తెలిస్తే, ఆ స్కూళ్ళని చూస్తే మీకు ఆ కష్టం అర్థమవుతుందని, మాకు జరుగుతున్న అవమానం ఏంటి మీకు అర్థమవుతుందని, మా బాధ ఏంటో మీకు అర్థమవుతుందని, ఏసీల్లోనో కారుల్లోనో బెంచ్ కారుల్లోనో కూర్చొని హైదరాబాద్ జూబ్లీస్ బంజారీస్ లో ఉండే మీకు అర్థం కాదని, మమ్మల్ని చూసిన వాడు, మమ్మల్ని ఎరిగిన వాడు, మా గుండెల్లోకి వచ్చిన వాడు, మా పల్లెల్లోకి వచ్చిన వాడు, మా గుడిసెల్లోకి వచ్చిన వాడు, మా చెవటని రాసుకున్నవాడు, మా వాసన్ని సువాసనగా ఫీల్ అయిన వాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. కాబట్టి మేము జగన్మోహన్ రెడ్డి పక్షాన్ని నిలబడ్డామని సందర్భంగా సగర్వంగా చెబుతున్నాం. మీరు అనలేదా? మాజీ ముఖ్యమంత్రి గారు అనలేదా? దళితుల్లో పుట్టాలని ఎవరైనా కోరుకున్నారా? అన్నాడా లేదా అని చెప్పి సభాముఖం అడుగుతున్నాం అధ్యక్ష. మాజీ మంత్రి అన్నాడు మీకు చదువుకోవడం రాదని చెప్పాడు, రాయలసీమకు సంబంధించిన ఒక మంత్రి. మీ దగ్గరకు వస్తే వాసన వస్తుందని చెప్పాడు, మీకు శుభ్రంగా ఉండటం రాదని చెప్పాడు. ఏం చేయాలి అధ్యక్ష వీళ్ళందరినీ? ఇంకొక పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించిన మాజీ విప్ అన్నాడు మాకు రాజకీయాలు అనవసరం అన్నాడు, రాజకీయాలు అంటే మాకు తెలియదు అన్నాడు. ఈ దళిత సమాజాన్ని, బలహీన వర్గాలను పదే పదే దాడులతో ధారణ కాస్ట్ జరిగింది గత ప్రభుత్వంలో. ఈ రోజున మా కోసం ఒక్కడే నిలబడ్డాడు, ఆయన కోసం మేమందరం నిలబడ్డాం. ప్లీజ్ ఇప్పుడు కంక్లూడింగ్ అధ్యక్ష, ప్లీజ్ కంక్లూడ్. ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రయాణాన్ని జనం నడిపించారు, కానీ 2019 మే 23 తారీఖు నాడు జరిగిన విజయ దుదంబిలో ఇక నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్ర రాష్ట్రాన్ని ఒంటి చేత నడిపిస్తాడు, ఈ భూమి మీద ఆయన బతికినంత కాలం ఈ రాష్ట్రానికి ఆయనే ముఖ్యమంత్రిగా ఉండాలని అణగాని వర్గాలు, ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు కోరుకుంటున్నారని ఈ సందర్భంగా చెబుతూ చాలా చాలా మాట్లాడాల్సిన అంశాలు ఉండినప్పటికీ సమయాభావం, మీరేమో బిల్లు ఒకటేమైనా కొడుతున్నారు కాబట్టి అధ్యక్ష, అమ్మఒడి పథకం గురించి ఒకే ఒక్కసారి ఒక్క నిమిషం చెప్పి ముగిస్తాను అధ్యక్ష. అమ్మఒడి లాంటి పథకం ఎందుకు వచ్చింది అధ్యక్ష? నిరక్షరాస్యత 33% ఈ రాష్ట్రాన్ని ఇంకా పట్టి బీడుస్తూనే ఉంది. హైటెక్ పరిపాలనతో చూపించేటని గ్రాఫిక్ మ్యాజిక్లతో దోచుకున్నదాన్ని దోచుకున్నట్టుగా దోచుకుంటూనే ఉన్నటువంటి గత పాలకుల యొక్క నిరంకుశత వైఖరి నుండి అమ్మఒడి లాంటి పథకం వచ్చింది. అసలు అమ్మఒడి లాంటి పథకం ఆలోచన గత పాలకులకు ఎవరికైనా వచ్చిందా అధ్యక్ష? పోనీ రాకపోతే ఎందుకు రాలేదు? అసలు అమ్మఒడి లాంటి పథకం యొక్క స్ఫూర్తిని, దాని యొక్క మూలాన్ని, దాని యొక్క ఆయుపట్టును మీరు ఆలోచించమని చెప్పగలుగుతున్నాం. ఏం చెప్పారు అధ్యక్ష గౌరవ ముఖ్యమంత్రి గారు? మీ పిల్లలను కేవలం మీరు స్కూళ్ళకు పంపండి, పంపించిన పిల్లల యొక్క తల్లుల అకౌంట్ లో 15,000 రూపాయలు సంవత్సరానికి వేస్తానన్నారు. కారణం ఏంటో తెలుసా అధ్యక్ష? నేను తర్కించి దాన్ని శోధించి వారు చెప్తున్న మాటల్లో నుంచి ఒక స్ఫూర్తిని కనుగొన్నాను అధ్యక్ష. మా మాలపల్లెల్లో, మాదిపల్లెల్లో, ఎరుకల అనాది కులాల్లో, బీసీ కాలనీల్లో, కమ్మరి కుమ్మరిలలో ఒక చేతికి అందొచ్చిన పిల్లలను చేత తీసుకొని కూలి పనికి, నాలి పనికి, పాచి పనికి తీసుకెళ్లే తల్లుల యొక్క హృదయాన్ని చూసిన మొట్టమొదటి ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్ కు దొరికిన ఆణిముత్యం శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని సందర్భంగా మనవి చేస్తున్నాం అధ్యక్ష. అధ్యక్ష, మేము చెప్పేటువంటి భావోద్వేగమైన ఈ ప్రసంగాలు ఏదో సభల కోసమో చప్పట్ల కోసమో కాదు అధ్యక్ష. మా నాభిల్లో నుంచి, గుండెల్లో నుంచి, మా హృదయాంతరంగంలో నుంచి కలుగుతున్న ఆనందం, మా బిడ్డలు చదువుకోబోతున్నారని, మా బిడ్డలకు బల్లల మీద కూర్చునే ఆ అదృష్టం దక్కిందని, మా బిడ్డలు కూడా చదువుకుంటే ఆ బిడ్డల ద్వారా మేము ఆశించిన ఆర్థిక ఫలాలకు ప్రత్యామ్నాయంగా 15,000 రూపాయలు ముఖ్యమంత్రి గారు వేయబోతున్నారన్న శుభవర్తమానాల్ని మేము వినినప్పుడు వీటన్నిటిని పరిష్కారాలుగా మేము భావిస్తూ, అలాగనే కుమవిమర్శలకు, కుతంత్ర రాజకీయాలకు వెన్ను చూపేవాడు కాదు అధ్యక్ష, ఆయన రాజశేఖర రెడ్డి గారు కుమారుడు అధ్యక్ష, శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. మీరెన్ని కుట్రలు చేసినా, ఎన్ని కుతంత్రాలు చేసినా, మీరు మీ నాడు నోడు, నాడు జ్యోతి లాంటి పేపర్లలో ఎన్ని దుష్ప్రచారాలు చేసినా ప్రజల యొక్క హృదయాల్లోకి వెళ్ళాడు అధ్యక్ష. మేము అడుగుతున్నాం, మీరే చెప్పారు గత ప్రభుత్వంలో, గత యొక్క హయాంలో బాబొస్తే జాబ్ వచ్చిందని చెప్పారు, ఒకవేళ జాబ్ ఇవ్వలేకపోతే నిరుద్యోగ వృత్తిస్తామన్నారు. కానీ అధ్యక్ష, ఈ రోజున ఈ నిండు సభలో సగర్వంగా మేమందరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులమని, శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలనలో ఉన్న శాసనసభ్యులుగా ఈ రోజున 4 లక్షల ఉద్యోగాలు అధ్యక్ష, 4 లక్షల కుటుంబాలకు ఉపాధి దొరికింది, 4 లక్షల కుటుంబాలు 4 మంది కుటుంబ సభ్యులకు ఉపాధి దొరికిందని చెప్పి సందర్భంగా చెబుతూ, చేయలేకపోయిన తనాన్ని, చేతగాని తనాన్ని ఒప్పుకొని లెంపలేసుకొని గౌరవ ముఖ్యమంత్రి గారికి సహకరించమని చెబుతూ సెలవు తీసుకుంటున్నారు అధ్యక్ష. నమస్కారం.